నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ నగరంలో కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్ష సంఘీ భవన్ తెలిపిన సిఐటియు నగర కమిటీ కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గాలి ఎమ్మెల్యే నాగిరెడ్డి డిమాండ్ టీడీపీ మహిళా నేత గౌతు శిరీషపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి మంత్రి శివేరికి టీడీపీ నేత నజీర్ హితవు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి కార్పొరేటర్ సాదిక్ హెచ్చరిక తల్లిపాలు శ్రేష్టం తల్లిపాల వారోత్సవాలలో బాలింతలకు ఐసీడీఎస్ అధికారుల అవగాహన ఇక వార్తల వివరాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 124వ రోజుకు చేరాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు కొనసాగుతున్నాయి దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించడం భావ్యం కాదని సిఐటియు నగర నాయకులు ఎం జగ్గునాయుడు వై రాజులు అన్నారు ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనకాడేది లేదని హెచ్చరించారు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 124వ రోజు కొనసాగాయి దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వారు మాట్లాడారు రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని ఉద్ఘాటించారు అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రోజు రోజుకి అసహనం పెరిగిపోతా ఉంది తను పాలిస్తున్నటువంటి విధానాల వల్ల కార్పొరేట్ శక్తులకి దేశాన్ని కట్టబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు రైతులకి కార్మికులకి నష్టదాయకమైన విధానాలు చేపడతా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తే వారిని నిర్బంధిత కార్యక్రమం చేశాడు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పని విశాఖపట్నం నుంచి వేలాది మంది ఉద్యోగులు కార్మికులు కార్మిక నాయకులు ఢిల్లీ వెళ్తే ఎయిర్పోర్ట్లోనూ రైల్వే స్టేషన్లో నిర్బంధించడం అదేవిధంగా వసతి గృహాలు వెళ్లకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడం అక్కడ ధర్నా చేయకుండా నిర్బంధిత కార్యక్రమానికి పూనుకున్నారు అయినా సరే కార్యక్రమం అక్కడ నిరాకరణంగా కొనసాగించే పని అనేది అవుతా ఉంది ఒక్క విషయం మోడీ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం జేఏసీగా మేము గతంలో కూడా అనేక ప్రభుత్వాలు నీలాగే ఈ నిర్బంధం ద్వారా ఉద్యమాలు నచ్చడం కోసం ప్రయత్నం చేశాయి కానీ వాళ్ళంతా కూడా బట్టకలిసిపోయారు నీకు కూడా అదే కదా పడుతుంది ఖచ్చితంగాను ఇప్పటికైనా సరే గుర్తు తెచ్చుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని మేము జేఏసీ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని చెప్పని ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం ఎంత మొండిగా ప్రైవేటీకరణ చేస్తామనేసి చెప్తున్నారో అంతే మోతాదులో పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కార్మిక సంఘం కూడా బంతి నేలకేస్తే ఎంత ఎత్తుగా ఎగురుతుందో అంత ఎత్తుగా ఎగిరినట్టు ఈరోజు కార్మిక సంఘాలు కూడా మోడీ ప్రభుత్వం యొక్క వైఖరికి ధీటుగా నిలబడి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు నిన్న ఢిల్లీ వెళ్ళిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద అనేక నిర్బంధాలు పాటించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్టీల్ ప్లాంటు కేవలం విశాఖపట్నమే కాదు ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమవుతున్నాయి మోడీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎలాగైతే ప్రజలు ప్రైవేటీకరణ ఆపగలిగారో ఆ రకంగానే ఈరోజు కూడా ఈ స్టీల్ ప్లాంటు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యమవుతున్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీన్నో సమీకరించి ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గాజువాకలో డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు
శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల ఉద్యోగులకే కాకుండా నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్లాంటులో 100% ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతించడం కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంతో కేంద్రంలో కదలిక రావాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కూడా వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి కేంద్ర పరిస్థితి అగమ్య గోచరంగా తయారు. 20 మిలియన్స్ కెపాసిటీకి ఇది ఎంత అని అందరికీ తెలుసు. 20 మిలియన్స్ కెపాసిటీ వెళ్తే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, 40,000 మంది పనిచేస్తున్నారు. ఇంకా 60,000 మంది పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా ఈ ప్లాంట్ని 20 మిలియన్స్ కెపాసిటీ వరకు పెరుగుతుంది. మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలన్నీ బాగుపడతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులకి ఈవేళ మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఒక ముందు లేకపోయినటువంటి పని ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేస్తున్నాము, పూర్తిగా దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామని క్యాబినెట్లో తీర్మానం తీసుకున్న సంగతి కూడా మనకు అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సివేరి అప్పలరాజు వ్యక్తిగత విమర్శలకు తెగబడడాన్ని టీడీపీ రాష్ట్ర మరో ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ ఖండించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గౌతు శిరీషది రాజకీయ చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబమని, అలాంటి ఆమెపై విద్యావేత్త అయిన అప్పలరాజు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్యకర విమర్శలు చేయడం తగదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మహిళలపై ఏనాడు వ్యక్తిగత కుటుంబ నేపథ్యం గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. సభ్యత సంస్కారం తెలుసుకుని మంత్రి అప్పలరాజు మెలగాలని హితవు పలికారు. ఈ వైసీపీ పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ లీడర్ కానీ మహిళలంటే అసలు గౌరవం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సివేరి అప్పలరాజు ప్రస్తుతానికి పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులు. ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఈ కుర్రోడు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి పలాస మా యొక్క ఇన్ఛార్జ్ గౌతు శిరీష గారి మీద, గౌతు శిరీష గారు గౌతు శ్యామసుందర్ శివాజీ గారి పాప అమ్మాయి, గౌతు లచ్చన్న గారి మనవరాలు. ఒక మహిళ అని కూడా చూడకుండా గత 2 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో అలాగే స్థానిక పత్రికల్లో గౌతు శిరీష గారిని రకరకాలుగా ఫేక్ అకౌంట్స్తో, ఫేస్బుక్ అకౌంట్స్తో అసభ్యకర పోస్టింగ్లు పెడుతూ నానా యాగి చేస్తున్నాడు. ఆయన ఒక మంత్రిగా ఉండి ఇతను ఎమ్మెల్యే అవటానికి ముందు కాడి నుంచి నేటి వరకు పొద్దున్న లేస్తే శిరీష గారి భర్త గారి గురించి, వారు కమ్మ సామాజిక వర్గం అని, గౌతు శిరీష గారు బీసీలు కాదని, ఆమె సర్నేము గౌతు కాదని, అలాగే వ్యక్తిగతంగా ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు పోస్టింగ్లు పెడుతూ, ఫేక్ అకౌంట్లు పెడుతూ రకరకాల ఒక మహిళ పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు ఒక మహిళ, అలాగే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర రూపంగా ప్రజల్లో తీసుకునెళ్ళిన షర్మిల గారు ఒక మహిళ, ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు అనుసరించే విధానం మీద మేము గణవిప్పాం తప్ప వాళ్ళ కుటుంబ నేపథ్యమో, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించో ఏనాడు మేము అత్తలేదు.
వన్ టౌన్ ఎంవీడిఎం స్కూల్ సమీపంలోని నిర్మాణాల తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ అధికారులు తొలగించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహరించిన తీరుపై 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ ఘాటుగా స్పందించారు. జీవీఎంసీ ఎన్నికల ముందు నుంచి స్కూల్ పక్కన ఉన్న దుకాణాలు తొలగించాలని ఫిర్యాదులు ఉన్నాయని, తాను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా తనకు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో తాను జీవీఎంసీకి ఫిర్యాదు చేశానని, 2 సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా షాపులు కూల్చేశారనడం సరికాదన్నారు. వేరే ప్రాంతంలో దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతినిచ్చినా ఖాళీ చేయనందునే జీవీఎంసీ అధికారులు కూల్చివేయవలసి వచ్చిందని స్పష్టం చేశారు. స్కూల్ దగ్గర ఈ షాపులు అవి తొలగించడం జరిగింది. దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిన్న వచ్చారు అక్కడికి. దీని మీద కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అక్కడ ఏదైతే ఈ 16 షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు, ఒక 2 మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే ఎన్నికలు అయ్యాయో ఆ టైంలోనే నేను ఆ జీవీఎంసీ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఎన్నికైన వెంటనే అయినప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ కూడా దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగా ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, అలాగే గంజాయి ఇవన్నీ అక్కడ అమ్ముతున్నారని, అలాగే ముఖ్యంగా అది దక్షిణ నియోజకవర్గంలోనే అతిపెద్ద జీవీఎంసీ స్కూల్, అది హై స్కూల్, అది కోఎడ్యుకేషన్ స్కూల్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చదువుతారు. అయితే అలాంటి స్కూల్లో ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కొన్ని సంఘటనలు అయితే ఇలాగా ఆల్కహాల్ తాగేసి డైరెక్ట్గా స్కూల్లోనే కొంతమంది రావడం జరిగింది అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కూడా కౌన్సిల్లో కూడా దీని గురించి ఫస్ట్ కౌన్సిల్లోనే దాని గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ గోడకున్న షాప్స్ అన్నీ తీసేసి ఆ ప్రహరీ గోడ అంతా కూడా పెయింటింగ్ చేయించేసి చాలా నీట్గా చేయాలని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, అలాగే ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే దీని మీద యాక్షన్ లేదని నా దృష్టికి రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నేను కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు ఒక కమిటీగా వేశారు, అడిషనల్ కమిషనర్ గారిని, అలాగే డిఈఓ గారిని, ఎడ్యుకేషన్ జీవీఎంసీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని, వాళ్ళందరినీ వేస్తే వాళ్ళందరూ వచ్చి దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. రిపోర్ట్ తయారు చేసిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎలా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి ఎక్కడ మార్చగలం, వాళ్ళకి ఇంకో రీహాబిటేట్ ఇవ్వాలి అని చెప్పేసి, ఇంకో ప్లేస్ ఇవ్వాలి వాళ్ళ షాప్స్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఇబ్బంది అవ్వకూడదు, స్కూల్ దగ్గర కూడా ఈ యొక్క సమస్య తొలగించాలని చెప్పేసి ఇస్తే 1 మంత్ టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా కసరత్తులు చేసి ఎదురుగానే ఒక 100-200 మీటర్ల దూరంలోనే ఒక ప్రాంతంలో మీరు అందరూ కూడా షాప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక నిర్ధారించిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి ఆ షాప్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఇంకో ప్లేస్ ఏది ఉందో అది వెళ్ళి తీసుకెళ్ళి చూపించాను. వాళ్ళు కూడా అప్పుడు కన్విన్స్ అయ్యారు. నా సొంత నిధుల నుంచి కూడా షాప్కి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళు చెప్పాను. వాళ్ళు కూడా ఆనందపడ్డారు. అలా 16 షాపులు ఉన్నాయి, 160,000 అవుతుంది, అయినా సరే నా సొంత నిధుల నుంచి ఇస్తాను, ఈ మార్పులు చేర్పుల్లో చేసినప్పుడు చిన్న చిన్న మీకు ఏమైనా అవసరాలు ఉండొచ్చు అని చెప్పేసి నా వంతు సహకారం చేస్తానని అన్ని విధాలుగా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. పెందుర్తి నరవానిపాలెం అంగన్వాడీ కేంద్రం వద్ద తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ సుచరిత మాట్లాడుతూ, పెందుర్తి సెక్టర్లో ఏటా స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరపున తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ నెలలో తల్లిపాల వారోత్సవాలు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే తల్లిపాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం, ఎలా ఇవ్వాలి, ఎంచుకోవాలి, అంటే గంటలోపు పుట్టిన టీకా కింద పనిచేస్తాయి. ఆ తర్వాత ఏం చెప్పాము, 6 నెలల పాటు కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టింది. పార్టీ పార్లమెంట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కోన తాతారావు ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. మోడీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కోన తాతారావు కార్పొరేటర్ పేతల మూర్తి యాదవులు మాట్లాడారు. జనవరి 27న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన నాటి నుంచి జనసేన దానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కేంద్రం ప్రకటించేంతవరకు జనసేన పోరాటం సాగిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకుని తీరుతామని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివశంకర్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమం గురించి, వారికి కావాల్సిన ఉపాధి గురించి, అలాగే ఉక్కు కార్మికుల తాలూకు ఉద్యోగ భద్రత గురించి రెండు కళ్ళుగా చూసుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి దీనిపైన పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది జనవరి 27న మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా 100% ప్రభుత్వ షేర్స్ అమ్మేస్తాం స్టీల్ ప్లాంట్లో అని చెప్పినప్పుడు అందరికంటే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీతో వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్తో మాట్లాడటం, ఆ మాటలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, మేము ఎన్డీఏలో భాగస్వామి కాము, బీజేపీతో మేము పొత్తు ఎన్నికల వరకు ఉన్నా, కానీ మాకున్నటువంటి వారికి ఉన్నటువంటి సత్సంబంధాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, దానికి ఏ విధంగా వాళ్ళని మాట్లాడి ఒప్పిస్తే బాగుంటుందని తప్పతప్పాలుగా మాటలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇది వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇవాళ జిల్లా స్థాయిలో ఒక ఉద్యమంగా దాన్ని తీసుకొచ్చాం. మేము డే 1 నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్, గాజువాక, ఉక్కు కార్మికులతోటి పనిచేస్తూనే పరిరక్షణకి జనసేన పార్టీ సపరేట్గా కూడా పనిచేస్తుంది, భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. దీన్ని ఎట్టు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెద్దలను ఒప్పించి ప్రభుత్వ రంగంలో కొనసాగించే టైం వరకు జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వాల మొండి వైఖరి ఇవాళ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంలో కేవలం కారు చౌకగా స్టీల్ ప్లాంట్ పేరుతో 33,000 ఎకరాల భూముల్ని ఇవాళ కాజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వేల మంది ప్రాణ భూముల్ని త్యాగాలు చేసి వాళ్ళకి ఇవాళ నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు లేక వాళ్ళు నివసించడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో ఇవాళ స్టీల్ ప్లాంట్కి భూముల్ని ఇవాళ వాళ్ళు త్యాగం చేస్తే కేవలం 107 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకి ఏదో ఉండమని చెప్పి ఉద్యోగం ఇస్తామని చెప్పి వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు 8,400 మంది కార్మికులు ఇవాళ నడి రోడ్డు మీద ఉన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా స్టీల్ ప్లాంట్ భూముల్ని ఇవాళ విశాఖకి విడిచిపెట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దాంట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇది శ్రీకారం మాత్రమే. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఇటువంటి బస్సులో ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రగతి దిశగా పరుగులు తీస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడం తగదంటూ పాత గాజువాక కూడలలో సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జి సుబ్బారావు మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. దీనిపై ఉవ్వెత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రంగాన్ని 26 గ్రామాల ప్రజలు 1,000 ఎకరాలు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని, ఇక్కడ గాజువాకే వెన్నుముకైనటువంటి స్టీల్ ప్లాంట్ని, మన రాష్ట్రానికి కేవలమైన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అంబానీకి అదానికి అమ్మేటువంటి దాంట్లో ఆయన ఇప్పటికే నిర్ణయం చేసినట్టుగా రోజు ప్రకటిస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎవడప్పు సొమ్ము ఇది, సొంతం ఏదో అమ్ముకో, ఈ సొంతం లేదు అమ్ముకో, కానీ ప్రజల సొమ్ముని ఏర్పక్షన్ 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 100 కోట్లకి నువ్వు దారవర్తం చేస్తానంటే అది ఎవరిచ్చాడు నీకు హక్కు అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే, అన్ని తరగతుల ప్రజలు కూడా నిరసన తెలియజేస్తూ ఉంటే నీకు భయపడేమో తప్ప బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించి తప్ప చిత్రం ఈ ప్రజాభవనం నడుస్తూ ఉంటే నువ్వు దీన్ని మరి ఢిల్లీలో నిన్న ఈరోజు కూడా పెద్ద ఎత్తున జంతర మంతర ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకి లాడ్జీలు ఇవ్వకుండా షెల్టర్ లేకుండా భయపెట్టి రైల్వే స్టేషన్ తీరు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తానని చెప్పి ఈ వైఖరి ఏమిటి అని మేము అడుగుతూ ఉన్నాం. కానీ స్టీల్ ప్లాంట్ని నువ్వు ప్రైవేటీకరణ చేస్తే నువ్వు కూడా ప్రైవేటీకరణ ప్రైవేటోడికి సేవ చేయడం కూడా పనిచేయకుండా పోతావు. అంబానీ అదాని కాదు నీకు ఓటేసింది, అశేష ప్రజాని ఓటేస్తే నువ్వు నాయకుడు ఎదియో, ప్రజల ఆస్తులు కాపాడడం కోసం నువ్వు నాయకుడిగా నిలబడ్డావు, కానీ ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అమ్మేసుకుని అదానికి అమ్మాయికి దా ఇద్దరే నీకు ఓటేయడం ద్వారా మరి నువ్వు అధికారంలో రావు.
బిజినెస్ బై బ్రాహ్మీన్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకోజీపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి పరిమిగిరి ప్రసాద్ తెలిపారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిబిషన్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రదర్శనలో 72 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, వస్త్రాలు, డిజైనర్ శారీస్, ఆయుర్వేద, ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో పాటు నాణ్యమైన ఉత్పత్తులు విక్రయిస్తారని చెప్పారు. దీంతోపాటు బ్రాహ్మీన్ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెప్పారు. నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బిజినెస్ బై బ్రాహ్మీన్ బ్రాహ్మణ వ్యాపారస్తులు అందరినీ కలుపుతూ ఇది బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అనే ఒక ఎక్స్పో ఈ నెల 6, 7, 8 తారీఖుల్లో చందన ఫంక్షన్ హాల్ సిఎంఆర్ ఫంక్షన్ హాల్ వెంకోజీపాలెంలో జరపడానికి వ్యవస్థాపకులైనటువంటి పరిమిగిరి సెక్రటరీ దీన్ని పూర్తి బాధ్యతలు తీసుకుని ఆయన ఏకతాటి మీద నడిపిస్తూ దిగ్విజయంగా ఇవాళ ప్రీ లాంచ్ ప్రోగ్రామ్ వరకు కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. అలాగే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బిజినెస్ బై బ్రాహ్మిన్స్ని పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ జరగబోయే ఈ ఎక్స్పోని చాలా దిగ్విజయంగా జరపడానికి ప్రతి వ్యక్తి కూడా నరసింహమూర్తి గారు, అడ్వకేట్ నరసింహమూర్తి గారు అనేవంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని చాలా చక్కగా నడిపించడానికి ముందుకొచ్చి విశాఖపట్నంలో మేమున్నామని ప్రతి వ్యక్తి కూడా విశాఖపట్నం ఉన్నటువంటి విద్యాసాగర్ కానీ, నాగేంద్ర కానీ, చరణ్ గారు ప్రతి వ్యక్తి కూడా ఒక పేరు మర్చిపోయినా సరే ప్రతి వ్యక్తి కూడా సరే దీన్ని ముందుకు నడిపించి దిగ్విజయంగా చేయాలనేసి ఒక సంకల్పంతో బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అంటే బిజినెస్లో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మిన్ కూడా వాళ్ళకున్న టాలెంట్ని బయటపెట్టి వాళ్ళు కూడా బిజినెస్లో చాలా ఉన్నత స్థితికి రావాలనే ఒక చక్కటి సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి ఇది ప్రీ లాంచ్ మాత్రమే. 6, 7, 8 తారీఖుల్లో ఫంక్షన్ హాల్లో చాలా చక్కగా జరుగుతుంది. 72 స్టాల్స్, అందరూ ఆహ్వానితులే. ఓన్లీ బ్రాహ్మిన్స్ అనే కాదు, ప్రతి వ్యక్తి కూడా ఊర్లో ఉన్న సిటిజన్స్ కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, టోటల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే దీన్ని సందర్శించడానికి రావడానికి అందరూ కూడా ఉర్రూతులు అవుతున్నారు. ఈ కార్యక్రమం 6, 7, 8 తారీఖుల్లో దిగ్విజయంగా జరుగుతుందని ప్రజలందరూ దీన్ని ఆహ్వానిస్తారని, చాలా దీన్ని ఒక దిగ్విజయంగా చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎరుకుల కులస్థల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎరుకుల జాతీయుల ఉద్యోగుల సంఘం కన్వీనర్ బుద్ధ ఆంజనేయులు అన్నారు. గోపాలపట్నం ప్రశాంతినగర్లో మండల సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీను ఆధ్వర్యంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి 24వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎరుకుల జాతీయులను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి 3, 1997 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ భవన్లో ఎరుకల జాతి ఉద్యోగుల మేధావుల సహకారంతో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి పురుడు పోసుకుంది. నేటికి 24 సంవత్సరాలు అయ్యింది. కాబట్టి ఈ సందర్భంగా ఎరుకల హక్కుల పోరాట సమితి ఇక్కడ ఈరోజు ఎరుకల జాతి కుర్రు జెండా, స్వీయ గౌరవ ఆత్మ గౌరవ జెండాను ఎగరవేసి ఈరోజు ఎరుకల హక్కుల పోరాట సమితి 24వ సంవత్సరం పూర్తి చేసుకుంది. 25వ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి స్థాపించి మన 24 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 సంవత్సరం సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఒలిగి ప్రభాకర్ అన్న, తర్వాత స్టేటు నాయకుడు ధర్మ,
ఇలాగ మన కుమారరాజు జిల్లా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఆంజనేయులు గారు వీళ్ళందరూ రావడం చాలా మంచిగా గర్వంగా ఉంది నాకు. ఇలాంటి కార్యక్రమాలు వచ్చే సంవత్సరం కాదు ఇంకా ఎన్నైనా ఈ ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాటం సమితి అన్నది మరొక ఇన్ని సంవత్సరాలైనా ఈ పోరాటం ఇలా సాగుతూనే ఉంటుంది. ఈ పోరాటం తరపున మేము ఈ కృషి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే అందరూ రావాలని కోరుకుంటున్నాను. శతాబ్దన్నర చరిత్ర కలిగిన మిస్సెస్ ఏవియన్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ డిగ్రీ కోర్సులో త్వరలో ఆన్లైన్ ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ మధుసూదనరావు తెలిపారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశాల వివరాలు వెల్లడించారు. ఇంటర్ డిగ్రీ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు తక్షణమే సంప్రదించాలని కోరారు. ఇంటర్ డిగ్రీలో తమ వద్ద అనేక కోర్సులు ఉన్నాయని, ఇంటర్లో తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధన ఉంటుందని తెలిపారు. సమావేశంలో అకాడమిక్ డీన్ ఎన్ రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ కోర్సులకు సంబంధించి ప్రభుత్వం వారు నిర్ణయించిన అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ గ్రూపులు అదేవిధంగా డిగ్రీలో బీఏ బీఎస్సీ బీకామ్ నందు అడ్మిషన్స్ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఎన్సీసీలో 4 వింగ్స్ మా కాలేజీలో విద్యార్థుల యొక్క నైపుణ్యం కోసం ఇన్ఫెంట్రీ నేవీ ఆర్టిలరీ మొదలగు వింగ్స్లో ఎన్సీసీ ప్రావీణ్యత సంతరించుకుంది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్లో కూడా మా కాలేజీలో 4 వింగ్స్ ఉన్నాయి. 4 వింగ్స్కి 4 ఆఫీసర్సు ఆంధ్ర యూనివర్సిటీ చేత నియమించడం జరిగింది. మా కాలేజీలో నగరంలో ఏ కాలేజీలో నిలినటువంటి 26 మంది డాక్టరేట్స్ కలిగినటువంటి అధ్యాపక బృందం కలదు. అదేవిధంగా నాన్ టీచింగ్లో కూడా 40 మందికి పైబడి సిబ్బంది విద్యార్థులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యూజీసీ వారు గుర్తించినటువంటి న్యాక్ ఏ గ్రేడ్ పొందినటువంటి కళాశాలని మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ విద్య కోసం అదేవిధంగా మీ యొక్క డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సుల కోసం మంచి భవిష్యత్తు కోసం మా కళాశాలని ఎంపిక చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరటమైనది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్ష సంఘీభావం తెలిపిన సిఐటియు నగర కమిటీ. కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గాలి, ఎమ్మెల్యే నాగిరెడ్డి డిమాండ్. టీడీపీ మహిళా నేత గౌతు శిరీష్పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి, మంత్రి శివేరికి టీడీపీ నేత నజీర్ హితవు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి కార్పొరేటర్ సాదిక్ హెచ్చరిక. తల్లిపాలు శ్రేష్టం, తల్లిపాల వారోత్సవాలలో బాలింతలకు ఐసీడీఎస్ అధికారుల అవగాహన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.